నేషన్ వన్ ఎలక్షన్ ఈ దిశగా బీజేపీ కసరత్తు చేస్తోందా? ఈ ప్రశ్న తన పరిధిని వేగంగా పెంచుకుంటోంది. ఒకవైపు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఇంకా జమిలి ఎన్నికలు ఏంటి అనుకుంటున్నారా? జరుగుతోన్న పరిణామాలు మాత్రం ముందస్తు సంకేతాలు పంపడమే కాదు, వన్ ఎలక్షన్ దిశగా కూడా వేడి రాజేస్తూ ఉన్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న నినాదాన్ని అమల్లోకి తేవడం కమలనాథులకు సాధ్యమేనా? ముందస్తు దిశగా నరేంద్ర మోదీ ఆలోచన చేస్తున్నారా? ఒకవైపు దేశవ్యాప్తంగా ఈ చర్చ సాగుతున్న వేళ జమిలి ఎన్నికల కేంద్రంగా కూడా కదలికలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంటరీ కమిటీ సమావేశం కూడా జరిగింది. సమయం, డబ్బు ఆదా చేయాలంటే, అభివృద్ధికి రాజకీయం అడ్డు రాకుండా ఉండాలంటే పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని బీజేపీ గట్టిగా భావిస్తోంది. అయితే అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ చర్చ మొదలైన తర్వాత చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. అయినా జమిలి ఎన్నికల మీద కమల్నాథులు పట్టుదలతోనే ఉన్నారని జరుగుతున్న పరిణామాలు చెప్తున్నాయి. ముందస్తు ఎన్నికలతో పాటే 8 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. జమిలి ఎలక్షన్స్ పై బీజేపీలో అంతర్మథనం. ప్రజా వ్యతిరేకతకు చెక్ పెట్టడానికి ఇదే మార్గమా? ఈ ఏడాది నవంబర్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఇక్కడ తేడా కొడితే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికల మీద కూడా పడుతుంది. నోట్ల రద్దు నుంచి జీఎస్టీ దాకా అనేక నిర్ణయాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నది కాదని లేని సత్యం. గుజరాత్ ఎన్నికల్లో అతి కష్టం మీద బీజేపీ విజయం సాధించడమే అందుకు ఉదాహరణ. దీంతో జమిలి ఎన్నికలపై బీజేపీ చూస్తోంది. అయితే అందుకు విపక్షాలు అంగీకరించడం లేదు. కాంగ్రెస్, వామపక్షాల నుంచి తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ దాకా ససేమిరా అంటున్నాయి. దీంతో ముందస్తు ఎన్నికలతో పాటు 8 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే వన్ ఎలక్షన్ దిశగా తొలి అడుగు పడినట్టేనని, 2024 నాటికి పూర్తి జమిలి ఎన్నికలను నిర్వహించవచ్చన్న ఆలోచనలో కమల్నాథులు ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు సాధ్యం అనేది చూసుకున్నట్లయితే, ముందుగా చేయాల్సింది ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధానికి కృషి చేయాలి. ఆయారాములు, గయారాములు, ప్రభుత్వాలను కూలదేయటం, కొత్త ప్రభుత్వాలు రావటం, ఇందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందులోకి వెళ్ళటం, అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఇందులోకి వెళ్ళటం, ఇలా ప్రభుత్వాలు చకచక 5 పాలించమని ఇచ్చిన సందర్భంలో ప్రభుత్వాలు 5 మారిపోతున్నటువంటి పరిస్థితులను ముందు అడ్డుకట్ట వేసినట్లయితే మెజారిటీ రాష్ట్రాలతో జమిలి ఎన్నికలు జరుపుకోవడం అనేటువంటిది సాధ్యపడుతుంది. అయితే రాబోయేటువంటి కాలంలో మొత్తంగా యావత్తు దేశానికి జరపాలనేటిదే అనేక రకాలైనటువంటి ఎన్నికల సంస్కరణలు అనివార్యం. 2018 చివరిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2019 మేలో సిక్కిం, జూన్లో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల పదవీ కాలం ముగుస్తుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, తెలంగాణ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలను 4-5 ముందుకు తెస్తే మొత్తం 8 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చు. జమిలి ఎన్నికల కేంద్రంగా ఇది తొలి అడుగు అవుతుంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలపై నెగిటివ్ వైబ్రేషన్స్ పడకుండా కూడా చూసుకోవచ్చన్నది బీజేపీ వ్యూహంగా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు జమిలి ఎన్నికల కేంద్రంగా తొలి అడుగు వేసి 2024 నాటికి పూర్తిగా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ను నిర్వహించాలన్నది బీజేపీ ఆలోచన. నిజానికి జమిలి ఎన్నికల వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అటు లోక్సభకు, ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఎలక్షన్ కమిషన్ కు 1,000 కోట్ల రూపాయల ఆదా అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాధన పరిపాలన మీద ఎలాంటి ప్రభావం పడకుండా ఉంటుంది. అభివృద్ధి క్రమంగా దెబ్బతినకుండా ఉంటుంది. అదే సమయంలో జమిలి ఎన్నికల వల్ల కేంద్రంలో నియంత్ర పాలనకు తెరలేవడం దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీల ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, జాతీయ అంశాలే ఎన్నికల్లో కీలక అంశాలుగా మారతాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. దేశంలోని 29 రాష్ట్రాల్లో భిన్నమైన రాజకీయ, సామాజిక పరిస్థితులు ఉన్నాయి. కానీ జమిలి ఎన్నికల వల్ల వాటికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం 16 లోక్సభల్లో మధ్యలోనే ఎన్నికలకు వచ్చిన ఘట్టాలు కొన్ని. అధికారం చేపట్టిన 13 రోజులకే కేంద్ర ప్రభుత్వం కూలిపోయిన అనుభవం కూడా మనకుంది. అలాంటి పరిస్థితి జమిలి ఎన్నికల అమల్లో ఉన్నప్పుడు జరిగితే
మళ్లీ 29 రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం మధ్యలోనే ఎన్నికల వైపు చూసినా లేదా ప్రభుత్వం పడిపోయినా 5 ఏళ్ల సమయం పూర్తి కాకుండానే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి ఎన్నికలకు పోవాల్సిందే. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన అంశమే. అలానే ఏదైనా ఒక రాష్ట్రంలో ఇదే పరిస్థితి తలెత్తినా మళ్లీ లోక్సభకు మిగిలిన రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించక తప్పదు, లేదా రాష్ట్రపతి పాలనతో నెట్టుకు రావాలి. ప్రధానంగా ఇక్కడే జమిలీ ఎన్నికల విధానం వల్ల కొన్ని లాభాలున్నా మొత్తం వ్యవస్థను గందరగోళంలోకి నెట్టే వీలు కూడా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల దిశగా బీజేపీ చేస్తున్న కసరత్తు ఎంతవరకు ఫలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.